సభకు నమస్కారం ఈ సమావేశ అధ్యక్షులు అక్క గీతారెడ్డి అమ్మగారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మెదక్ జిల్లా నాయకులకు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రసేనులందరికీ పేరు పేరున వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరి మనందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం విమోచన దినం ఈ విమోచన దినం నాడు కేసీఆర్ అడ్డ మీద గాజ్వేల్ గడ్డ మీద రేవంత్ రెడ్డి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండాను ఎగిరేస్తున్నటువంటి ముఖ్యమైన భావిస్తా ఉన్నాను మీరు చూసిండ్రు అనేక విషయాలలో అబద్ధాలు ఆడతాడు ఒక్క విషయం కూడా నిజం పలకడు ఆయనకి ఎక్కడో శాపం ఉన్నట్టున్నది నిజం పలుకుతే తలపాడు వలికి చచ్చిపోతాడనే శాపం ఉన్నది కాబట్టి ఎన్నడూ నిజం వలక నేను మాటలు తెలియజేస్తా ఉన్నాను చెప్పి చూసినాం ముఖ్యమంత్రివి ఇట్లా అబద్ధాలు ఆడకూడదు పచ్చి అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పితే చెటోని ఉన్న దున్నపోతు మీద వర్షం పడినట్టు అయింది ఇట్లా బనావు కాదు ఇది పద్ధతి కాదు ఇంకట్ ఇండియా దినమునాడే ఇంద్రావెల్లిలో ఒక అడుగు పెట్టి రేవంత్ రెడ్డి గారు పామనా అవతారం ఎత్తి మొదటి అడుగు ఇంద్రవెల్లో పెట్టి రెండో అడుగు రావిరాల్లో పెట్టి కొడుకా కేసీఆర్ నీ అడ్డ మీద మూడో అడుగు పెడుతున్నాను వంద అడుగుల లోతుకు తొక్కబోతున్నాను అని ప్రకటన చేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన సంగతి సందర్భం మర్చిపో తెలియజేస్తా ఉన్నాను అనేక ఆరాట పోరాటాలకు అరవై ఆరు సంవత్సరాల ఆరాట పోరాటాలకు రూపం పలికి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దుష్ట దుర్మార్గుల పాలనలో ఈ ప్రగతి భవన్లో బందీ అయిపోయిన సంగతి సందర్భం చేస్తా ఉన్నాను నేను తెచ్చిన తెలంగాణ నేను తెచ్చినా అంటాడు నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ తెలంగాణ కనుక ఇవ్వకపోతే ఎవరిని నిందిస్తురు కాంగ్రెస్ పార్టీని నిందిస్తురు ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత క్రెడిట్ ఎవరికి రావాలి గౌరవం ఎవరికి రావాలి అది కాంగ్రెస్ పార్టీకి రావాలి ఇలాంటి దాన్ని నేను తెచ్చినా నేను తెచ్చినా అంటాడు ఒక లింగడు ఒక లింగమ్మ వీళ్ళిద్దరు అడుగుతే తెలంగాణ వచ్చిందా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్బై రెండు సీట్లు మాత్రం ఉన్నాయి కావలసిన ఓట్లు రెండు వందల డెబ్బై ఐదు వంద సీట్లను కడుపులో తలపెట్టినమో కన్విన్స్ చేసినామో ఎక్కని మెట్టు లేదు ఒక్కని కడపలేదు ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే ఈ దుర్మార్గుడు పామోదల బందీ చేసిన సంగతి అందరం గుర్తు చేస్తా ఉన్నాను ఇన్ని అందరికీ మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ జనసందో చూసిన తర్వాత ఆకాశానికి చిల్లులు పడ్డాయా భూమి మొలకెత్తున్నా అనే సందంగా ఈ జనాన్ని చూసిన తర్వాత ఇంట్లో ఎవరికన్నా అనుమానం ఉందా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో రాజ్యాధికారానికి రాబోతుందనే మాట ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను ఈ రకంగా అనేక విషయాలలో ప్రజలను చైతన్య ముందుకు వస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడే ప్రపంచంలో పేదవారికి ఒకటే ఓటిచ్చి ఉన్నవారికి ఒకటే ఓటు ఇచ్చి చదువు రాని వారికి ఒకటే ఓటు ఇచ్చి చదువు వచ్చిన వారికి ఒకటే ఓటు ఇచ్చి ఆ రోజు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తా ఉన్నాడు డబ్బులకు ఇచ్చి ఓట్లను కొల్లగొడతా ఉన్నాడు అని మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను రైతు బంధు పెడితే మేం వ్యతిరేకం కాదు ఒక్క హుజురాబాద్నే దళితులు లేరు ఒక్క హుజరాబాద్నే దళితులు లేరు ఏక కాలంలో తెలంగాణ రాష్ట్రం అంతా దళిత బంధు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను అదే కాకుండా నీకు దళితుల మీదగా ఒక ప్రేమ ఉంటే లో దళిత నాయకుడిని పెట్టి ఎందుకు గెలిపిస్తామని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దళిత బంధు పెట్టి ఈరోజు మనలందరినీ అమాయకులను చేసి అజ్ఞానులు చేసి గొర్రె పిల్లలు చేసి ఓట్ డబ్బులు ఇచ్చి ఓట్లు చేసుకుంటా అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఉద్రాబాద్ ప్రజానికి అందరు విజ్ఞప్తి చేస్తున్నాను దయ ఉంచి ఆయన డబ్బులు వడ్ల పైసలు కాదు మొక్కల మీద పైసలు కాదు మన పైసలే మనకు వస్తున్నాడు తీసుకుందాం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తాం అనేటువంటి మాట ఈ సందర్భంగా ఉద్రాబాద్ ప్రజానికైనా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్